అయోధ్య ఈ పేరు చెప్పగానే ఆ శ్రీరాముడే గుర్తుకు వస్తాడు. త్రేతాయుగంలో శ్రీరాముడు జన్మించిన తర్వాత ఆయన పరిపాలన ఎలా సాగించాడు, ఆ తర్వాత ద్వాపరయుగం వచ్చిన తర్వాత శ్రీరాముడి యొక్క పరిపాలన గురించి చెప్పుకొని, పరిపాలన అంటే రామరాజ్యంలాగా ఉండాలని చెప్పి అంత ఏ రకంగా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని అడుగులకు ముందుకు వేస్తూ వెళ్ళారన్నది ఈ కలియుగంలో కూడా మనం చాలామంది నోటి వెంట వింటూనే ఉన్నాం. ఒక రాజ్యం సుభిక్షంగా ఉంది అంటే అది రామరాజ్యమే అంతా అంటూ ఉంటారు ఇప్పటికి కూడా. ఎందుకు ఈ మాట అంటారు? ప్రజల యొక్క ఆకాంక్షలు ఏవైతే ఉంటాయో వాటికి తగ్గట్టుగానే ఒక రాజు పరిపాలన ఉండటం, ప్రజల ఇష్టాలని కాదని రాజు ఏనాడు కూడా సొంత నిర్ణయాలు తీసుకుని అడుగు ముందుకు వేయకుండా ఉండటం, డెసిషన్ తీసుకునేది రాజే కానీ ప్రజాభిష్టం మేరకే ఉంటుంది. తర్వాత రాజ్యంలో పాడి పంటలకు కావచ్చు, తర్వాత మిగతా వ్యాపారాలకు సంబంధించి కావచ్చు, ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా, ఆశ్రిత పక్షపాతానికి తావు లేకుండా అంతా కూడా గొప్పగా కలిసిమెలిసి ఉండే విధంగా ఆనాడు రామరాజ్య పాలన ఉండేది. దానిని ఎంతోమంది ఆదర్శంగా తీసుకుంటూ వచ్చారు. ఇప్పటికీ కూడా కొన్ని దేశాల్లో కూడా రామాయణం తెలిసిన వాళ్ళు అనే మాట ఏంటో తెలుసా, పాలన అంటే రామరాజ్యం, రాజు అంటే రాముడు అని. ఇటువంటి రాముడికి సంబంధించి అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలని చెప్పేసి కొన్ని వందల సంవత్సరాలుగా హిందువులు పోరాడుతూనే ఉన్నారు. అయితే అయోధ్యలో రామమందిర నిర్మాణం దిశగా అసలు అడుగులు పడింది ఎప్పుడు, అయోధ్యలో రామ మందిరం ఉండాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టింది ఎప్పుడు అంటే అది 1992 బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనతోనే. దానికి ముందు సోమనాథ్ నుంచేసి బీజేపీకి సంబంధించి అద్వానీ రథయాత్ర మొదలుపెట్టాడు. ఆ రథయాత్రతోనే బీజేపీకి జవసత్వాలు అందాయన్న, ఆ రథయాత్రతోనే బీజేపీ వాళ్ళు ప్రధాని పీఠం అధిరోహించారన్న, ఆ రథయాత్రతోనే ఎన్నో రాష్ట్రాల్లో బీజేపీ కనీసం చెప్పుకోదగ్గ సీట్లు సాధించడం జరిగింది. ఈ రథయాత్రకు మూల కారణం ఎవరు? అద్వానీ. అందుకే ఈరోజు ఏమంటున్నారంటే అయోధ్య అంటే శ్రీరాముడే కాదు, అయోధ్య అంటే అద్వానీ కూడా అని అంటూ ఉన్నారు. మరి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా, రామ్లల్లా ఆ విగ్రహాలు ఉన్నవి కావచ్చు, ఆ భూమి ఉన్నది కావచ్చు, అక్కడ అయోధ్యలో అత్యద్భుతమైనటువంటి దేదీప్యమైనటువంటి శోభాయమైనటువంటి రామమందిర నిర్మాణం జరగబోతుంది కదా, మరి దీనికి దేశ విదేశాల నుంచి కూడా విరాళాలు ఇప్పటికే వెల్లువెత్తుతూ ఉన్నాయి కదా. కొంతమంది బంగారు ఇటుకలు కొంతమంది ఇస్తూ ఉంటే గుప్తదానాలు, మరికొంతమంది ఓపెన్గానే వెండి ఇటుకలు అనేది ఇస్తూ ఉన్నారు. బంగారు ఇటుకలు అంటే కోట్లలో ఖర్చు కాబట్టి బయటకు తెలియని ఉంటుంది, కానీ వెండి ఇటుకలు మాత్రం చాలామంది ఇస్తూనే ఉన్నారు. ఈవెన్ అవేలో హైదరాబాద్లు ఏంటి, చెన్నైలు ఏంటి, చాలా చోట్ల నుంచి వస్తూనే ఉన్నాయి వెండి ఇటుకలు. ఈవేళ అయోధ్య రామ మందిరం ఎంత గొప్పగా నిర్మాణం సాగబోతూ ఉంది అంటే 1000 సంవత్సరాలు అయినా సరే చెక్కు చెదరకుండా ఉండేలాగా ఈ అయోధ్య రామ మందిర నిర్మాణం జరగబోతోంది. దీనికి ప్రముఖ ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ సోంపుర ఇక్కడ అన్ని కూడా డిజైన్ చేస్తూ ఉన్నాడు. ఈ అయోధ్య రామ మందిరం ఎంత గొప్పగా ఉండాలి వీళ్ళు చూస్తున్నారంటే, భూకంపం వచ్చినా సరే రిక్టర్ స్కేల్పై తీవ్రత 10గా నమోదైనా సరే ఎక్కడ కొంచెం కూడా అయోధ్య రామ మందిరానికి చిన్నపాటి పగుళ్ళు కూడా రాకూడదన్న వేలు వీళ్ళు చేస్తూ ఉన్నారు. సాయిల్ టెస్ట్ ఎంత దూరం తీసుకెళ్ళారంటే భూమిలో 200 అడుగుల లోతులో ఉన్నటువంటి భూమిని కూడా తీసి వీళ్ళు టెస్ట్ చేయడం జరిగింది. రైట్, నో ఇబ్బంది అన్న వేలు వీళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నాక అక్కడ 2 ఎకరాల విస్తీర్ణంలో అత్యద్భుతమైనటువంటి గర్భగుడి, మెయిన్ రాముడి గుడి కూడా మొత్తం 2 ఎకరాలను ఉంటుంది. ఇక ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేస్లో ఈ చెట్లు, మ్యూజియము, తర్వాత రాముడి యొక్క విశిష్ట తెలిపేటువంటి కొన్ని కొన్ని చిన్న చిన్న మాన్యుమెంట్స్ టైప్ అనుకోవచ్చు అవి కన్స్ట్రక్ట్ చేయబోతూ ఉన్నారు. మొత్తం 67 ఎకరాలను కూడా ఈ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఎవరైతే ఉన్నారో 15 మంది సభ్యులతో కూడింది, వారికి జస్ట్ శనివారమే అప్పచెప్పడం జరిగింది యూపీ గవర్నమెంట్. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగానే వీళ్ళకి వచ్చేసి 67 ఎకరాలు, అదేవిధంగా అక్కడ ముస్లింలకు వచ్చేటప్పటికి వేరే చోట 5 ఎకరాలు సమయంతో కేటాయించడం జరిగింది. ఇదంతా బాగానే ఉంది, అద్వానీ గురించి స్టార్టింగ్ చెప్పాను కదా, ఇప్పుడు అద్వానీ టాపిక్ వస్తున్నా. ఏంటి అంటే
ఎవరైతే ఒక కార్యానికి పూనుకున్నారో ఆ కార్యం అనేది ఫుల్ఫిల్ అయ్యే టైం వచ్చినప్పుడు, అతను బ్రతికే ఉన్నప్పుడు అతన్ని కాదని చెప్పి వేరే వారికి అగ్రతాంబూలం ఇస్తామా? ఇవ్వం కదా. మహాభారతంలో, నాట్ మహాభారతం, ఓకే, ద్వాపరయుగంలో ఈ మహాభారతం దానిలో చూసుకుంటే ధర్మరాజు రాజసూయ యాగం చేస్తే కృష్ణుడు ఎక్కడ ఉన్నా సరే ప్రథమ తాంబూలం కృష్ణుడికే అంటాడు. అది ఆయన ఇచ్చే గౌరవం, పెద్దవారికి ఇచ్చే గౌరవం. మరి అద్వానీ అంటే అయోధ్య అన్న వేళ గుర్తింపు తెచ్చుకున్నటువంటి, బీజేపీ గుర్తింపు తెచ్చి పెట్టినటువంటి వ్యక్తి అద్వానీ కదా. ఎక్కడ ఆయన? ఆహ్వానం వెళ్ళిందా? లేదే. అద్వానీతో పాటు మురళీ మనోహర్ జోషి కనిపిస్తారు. ఆహ్వానం వెళ్ళిందా? లేదే. ఈ అద్వానీకి సంబంధించి కావచ్చు, మరికొంతమందికి సంబంధించి కావచ్చు, ఈ అయోధ్య రామమందిరానికి కోసం వాళ్ళు అప్పుడు బాబ్రీ మసీదుని కూల్చివేశారని చెప్పేసి కేసులు పెడితే సిబిఐ కోర్టులో ఎన్నో గంటలు నిలబడి ఉన్నారే వీళ్ళు. వయసు మీద పడినా సరే అలాగే నిలబడి ఉన్నారే. ఏమయ్యారు వీళ్ళంతా? తర్వాత వీళ్ళ తరపున అయోధ్య రామమందిర నిర్మాణమే నా జీవిత లక్ష్యం అన్న వేళలో ఒక లాయర్ పోరాడారు, పరాశరణ్, ఐ థింక్ సో. మరి ఆయన పేరు కూడా ఎక్కడ వినిపెట్టలేదు ఏంటి? అంటే క్రెడిట్ అంతా కూడా మోదీ కొడదామని చూస్తూ ఉన్నాడా? అయోధ్య అంటే అద్వానీ కాదు, అయోధ్య అంటే మోదీ అనేవేళ చూస్తున్నాడా? ఈరోజు మోదీకి ఉన్నటువంటి ఈ పబ్లిసిటీ అన్నది ఎంత పీక్స్కి వెళ్ళిందంటే నిన్నే చూశానండి. అంట ఆయన ఎప్పుడో 28 సంవత్సరాల క్రితమో ఎప్పుడో అయోధ్య వచ్చాడంట. అద్వానీ వీళ్ళందరితో పాటు వచ్చాడు. వస్తే 1992 ఇక్కడ అయోధ్య రామమందిర నిర్మాణం జరిగే రోజునే మరలా తిరిగి వస్తా, లేదా ఇంకా నేను రాను అని చెప్పాడంట ఆయన. ఆ తర్వాత ఇంతవరకు మోదీ రాలేదు తెలుసా, మాట నిలబెట్టుకున్నాడు. అద్దని ఇద్దరు ఓ టామ్ టామ్ చేస్తా ఉన్నారు. అయ్యా మూఢ భక్తులారా, పిచ్చి రాజకీయ ఫ్యాన్స్లారా, ఆలోచించండి. అయోధ్య ఎన్నోసార్లు మోడీ వచ్చాడు, మరి ఆ రాంగ్ పబ్లిసిటీ చేస్తుంది ఎవరో ఒకసారి తెలుసుకోండి. విషయం ఏంటి, ఈ రాములలో ఎక్కడైతే రాముడి విగ్రహాలు ఉన్నాయో, పూజలు అందుకున్న భూమి ఉందో, ఆ కొద్దిపాటి భూమి ఇన్నాళ్ళు వివాదాస్పదం ఉండి ఈరోజు మొత్తం క్లియర్ అయిపోయి నిర్మాణం జరగబోతుందో, ఆ పర్టికులర్ పవిత్ర భూమి ఏదైతే ఉందో అక్కడికి ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ వాజ్పేయి కానీ వీళ్ళు ఎవరు రాల, మోడీ కూడా వెళ్ళాల. ఇప్పుడు మోడీ వస్తున్నాడు అంతే. గతంలో ఎవరు రాలి, ఈయన రాలి, అంతే. పెద్ద డిఫరెన్స్ ఏముంది అందులో? సో నేనేమంటున్నానంటే ఒకప్పుడు బీజేపీ అంటే అద్వానీ వాజ్పేయి రెండు కళ్ళు బీజేపీకి అన్నవేళ ఉన్నారు, రాజనీతి పాటించారు, అన్ని పార్టీలు కలుపుకుంటూ అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళారు, దేశవ్యాప్తంగా హిందువులందరూ ఒక తాటి మీద నిలబెట్టింది అతనే. అటువంటి ఆయన్నే కాదని ఈరోజు మోదీ అమిత్ షా ఈ రకంగా ప్రతిదీ మా హయాంలోనే జరిగింది, ప్రతిదీ మేమన్న వీళ్ళు చేస్తూ ఉంటే మరి బీజేపీ వాళ్ళు కావచ్చు, దేశవ్యాప్తంగా హిందువులు కావచ్చు, ఎందుకు సైలెంట్ ఉన్నారో అర్థం కావటం. మీరు అనవచ్చు కోవిడ్ ఈ లాక్డౌన్ టైంలో నడుస్తుంది కదండి, యాజ్ పర్ రూల్స్ 65 సంవత్సరాల పైబడ్డ వాళ్ళు ఇటువంటి బహిరంగ సభలకి వేడుకలకు రాకూడదు కదా, అందుకని అద్వానీని మురళీ మనోహర్ జోషిని పిలవలేదు. అద్వానీకి వయసు వచ్చి 92 సంవత్సరాలు, మురళీ మనోహర్ జోషి వచ్చి 88 సంవత్సరాలు కదా అని మీరు అనవచ్చు. ఏమయ్యా ఆనాడు యూపీ సీఎంగా ఉన్నటువంటి కళ్యాణ్ సింగ్ని పిలవలా? ఇప్పుడు ఆయన వయసే ఉన్న 16 20, ఆయన వయసు కూడా 88 మరి ఆయన ఎందుకు పిలిచారు? తర్వాత కేసులు ఉన్నోళ్ళని మేము పిలవట్లేదని కనుక అనుకున్నట్టయితే ఈ అయోధ్యకు సంబంధించి కేసులో ఉన్నది ఉమాభారత్ లేదా, మరి ఆమెను ఎందుకు పిలిచారు? దానికే సమాధానం చెప్తారు. తర్వాత ఆల్రెడీ ప్రధాని మోదీకి అద్వానీ కూడా చెప్పాడండి నేను రావటం బాగోదని, అందుకైతే జూమ్ మీటింగ్లో కనిపిస్తానని చెప్పాడంట నేను అన్నట్టయితే మోదీని వెనకేసుకు రావాలని కొంచెం ఆలోచించండి. ఆయన ఇప్పటి వరకు అద్వానీ కనీసం మాట మాత్రాన్ని సరే చెప్పాడా? నేను రాలేకపోతున్నాను, దేశ ప్రజలందరూ కూడా ఈ 5వ తారీఖున మన కళ అన్నది సాకారం కాబోతుంది, అంతా కూడా సంతోషంతో ఉండండి, శ్రీరాముడు ఆశీస్సులు అందరికీ ఉంటాయని చెప్పి కనీసం ఆ ఒక్క మాట అన్న చెప్పాడా? లేదే. స్టిల్ ఇప్పటికే డైలమా తెలుసా, అద్వానీని మురళీ మనోహర్ జోషిని పిలుస్తారా పిలవరా, పిలుస్తారా పిలవరా అని. ఎన్ని స్టేజీల మీద అద్వానీ మోదీకి నమస్కారం పెడతామంటే మోదీ చూస్తున్నట్టుగా వెళ్ళిపోయాడు అన్నది మన వార్తలు చూడలేదు, చెప్పండి. రాజకీయంగా మాత్రం ఎవరో ఆలోచించవద్దు. ఇక్కడ కేవలం అద్వానీ యొక్క వయసుకి ఆయన చేసినటువంటి కృషికి ఈరోజు అయోధ్య రామమందిరం రావడానికి కారణమైనటువంటి వారు ఈయన ఒకడు, ఆ విషయం గుర్తుంచుకోండి.
అదేమంటే అయోధ్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మఠంలో, ప్రతి ఒక్క టెంపుల్లో, అన్ని చోట్ల కూడా 3 లక్షల దీపాలు 3-4 తారీఖులు వెలిగిద్దామని చెప్పి అనుకున్నారంటనే ఇంత పెద్ద కార్యం చేస్తున్నారు. వెలుగుగా ముందుండి నడిపించిన వాడు అద్వాని అనే విషయం ఎందుకు మర్చిపోయారు? ఇందుక స్టేజ్ మీద ఆ రోజు ఉండేది ఎవరయ్య అంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తర్వాత మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, తర్వాత ఈ అయోధ్య ట్రస్ట్ వచ్చేసి ఎవరైతే ఉన్న అధ్యక్షులు వాళ్ళు, తర్వాత ఉత్తరప్రదేశ్ గవర్నర్ అంటున్నారు. ఈ ఐదుగురే అంట. ఇందులో 65 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు లేరా? మోదీయే ఉన్నాడు కదండి, 60 సంవత్సరాలు పైబడి వయసు అయింది. ఐఎమ్ ష్యూర్ యూపీ గవర్నర్ కూడా అంతే ఉంటాడు, మోహన్ భగవత్ కూడా ఆల్మోస్ట్ అంతే ఉండవచ్చు. మరి ఆ ట్రస్ట్ అధ్యక్షుడు నాకు అంత ఐడియాది ఎవరో కానీ వయసు ఎక్కువ వాళ్ళు కనిపిస్తూనే ఉన్నారు కదా. సో ఇంత చెప్పుకుంటే నేను వచ్చింది ఒకే ఒకటండి, మనకి అధికారం ఉన్నా లేకున్నా, మనం ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే ఎప్పుడైనా సరే విలువలు పాటించాలి, నైతికత అన్నది తెలుసుకొని ప్రవర్తించాలి. మన అయోధ్య రాముడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వాళ్ళలో మన భారతదేశంలో చాలామంది ఉంటారు, కానీ అందులో ముందు వరుసలో ఉండే వాళ్ళలో అద్వాని అయితే ఖచ్చితంగా ఉంటాడు. ఇది నేను చెప్పటం కాదు, హిందువులకు సంబంధించేసి, హిందూ ధర్మానికి సంబంధించేసి అయోధ్యలో రామమందిర నిర్మాణం అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా అద్వాని పేరే ముందు వరుసలో పెడతారు. అటువంటి అద్వానీని ఈరోజు అయోధ్యలో శంకుస్థాపన జరుగుతూ ఉన్నప్పుడు రామమందిరానికి సంబంధించేసి ఆయన పేరు లేకపోవడం, ఆయన కనీసం పిలవకపోవటం అత్యంత అతిపెద్ద తప్పు అవుతుంది మోడీది. ఈరోజు మోడీ భజన లేదంటే మోడీ మాన్యువల్ సోషల్ మీడియా అంతా ఊగిపోతూ ఉండవచ్చు కాక, కానీ భవిష్యత్తు అన్నదానికి ఖచ్చితంగా కాలం సమాధానం చెప్తుంది, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, ఏంటి ఎవరెవరి పరిస్థితి ఏంటని. ఆ రోజు ఆ కాలానికి తగ్గట్టుగానే దేశంలో ఉన్నటువంటి ప్రజానికం కావచ్చు, ఓటర్లు కావచ్చు, వాళ్ళు కూడా స్పందిస్తారు. సో కన్క్లూజన్ ఒకే ఒకటి, ఇప్పటికైనా సరే అయోధ్య అంటే శ్రీరాముడే కాదు, అయోధ్య అంటే అద్వానీ కూడా అనే విషయాన్ని వీళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకొని ఆయన కనుక ఆహ్వానిస్తే సూపర్, ఇఫ్ నాట్ ఖచ్చితంగా దీనికి బీజేపీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.